Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Meeru chustunnaru live telecast. Pratyakshanga maa classulanu veekshistu unnaru. Ee roju nouns lo ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటది అంటే నౌన్స్ అండ్ జెండర్స్. జెండర్స్ అని అంటారు. అసలు జెండర్స్ అంటే ఏంటి, ఈ జెండర్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మన టాపిక్ ఈరోజు జెండర్స్. అసలు జెండర్స్ అంటే ఏంటి, ఈ విషయాలు ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? ఎస్, కమ్ ఆన్, లెట్ అస్ స్టార్ట్. నౌన్స్ అంటే మనకు తెలుసు నామవాచకములు. అందులో జెండర్స్, జెండర్స్ అంటే లింగములు అని అర్థం. మనం భాష మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో జెండర్స్ గురించి చాలా ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఆ జెండర్స్ అంటే ఏంటి అంటే లింగములు అని అంటారు. మనం తెలుగులో కూడా తెలుసుకున్న విషయమే, కొత్తదేం కాదండి. లింగములు అంటే ఏంటి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సృష్టిలో మనము మనుషులు వస్తువులు జంతువులు ఇలా వేటికైనా, అది మనుషులకు కావచ్చు వస్తువులకు కావచ్చు జంతువులకు కావచ్చు, లింగభేదం అనేది గమనించడం జరుగుతుంది. మనుషులకు వస్తువులకు జంతువులకు ఇక్కడ లింగభేదం అనేది ఒకటి ఉంటుందండి, విద్యార్థులు గమనించాలి. అయితే అది ఎలా అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది చెప్తాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. బాగా ఇక్కడ గమనించండి, మీకు అర్థమైపోద్ది. మగవాళ్ళు అంటాం, మగవారికేమో ఇంగ్లీష్లో మాస్కులైన్ జెండర్ అని అంటారు. మాస్కులైన్ జెండర్ మగవారైతే మనుషులలో ఇద్దరు, అవునా, మగ ఆడ. ఆడవారైతే ఫిమినైన్ జెండర్ అని అంటారు. ఫిమినైన్ జెండర్ మళ్ళీ క్లియర్గా రాస్తాలండి, ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాం అంతే. ఇటు మగ కాక అటు ఆడ కాక ఉంటే కనుక న్యూటర్ జెండర్ అంటారు. న్యూటర్ జెండర్ విద్యార్థులు గమనించాలి, మగ కాదు ఆడ కాదు, అది న్యూటర్ జెండర్. లేదా మగ కావచ్చు లేదా అటు ఆడ కావచ్చు, అలాంటిది మనము కామన్ జెండర్ అంటారు. కామన్ జెండర్ ఇలా 1, 2, 3, 4 రకాలుగా మనము విభజించుకోవచ్చు. లింగభేదములను మనము అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటి క్లియర్ కట్గా నేర్చుకుందాము,
ఆటోమేటిక్ మనకి ఇక మనం మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగం అండి ఇవి. మనకు తెలియదు అంతే, ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ జెండర్స్ అనేటువంటి ఈ టాపిక్ను కనుక మనం క్లియర్ కట్గా నేర్చుకుంటే వీటి వల్ల ప్రభావం చాలా ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్లో. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. సో విద్యార్థులు మీరు మగవాళ్ళకైతే మాస్కులైన్ జెండర్ అని, ఆడవారికి అయితే ఫిమినైన్ జెండర్ అని, ఆడ కాదు మగ కాదు అని అనిపిస్తే అది న్యూట్ర జెండర్ అని, మగ లేదా ఆడ అని కామన్గా తీసుకున్నట్టయితే అది ఆడ కావచ్చు మగ కావచ్చు అన్నప్పుడు కామన్ జెండర్ అని తీసుకోవచ్చు. ఇలా జెండర్స్ వచ్చేసి 4 రకాలు ఉంటాయండి. జెండర్స్ వచ్చేసి 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి జెండర్స్ ఎలా ఉంటాయి, వాటిని మగవారికైతే వాటికి ఏం పేరు పెట్టారు, ఆడవాళ్ళకైతే ఏం పేరు పెట్టారు, ఇలాంటి విషయాలను మనము ఈరోజు క్లాస్లో క్లియర్ కట్గా నేర్చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం లింగములు, లింగములు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా నేర్పిస్తూ వస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, మాస్కులైన్ జెండర్, దీన్ని తెలుగులో అయితే పుల్లింగము అని అంటారు. మాస్కులైన్ జెండర్ అని అంటారు, మాస్కులైన్ జెండర్ను పుల్లింగము అని అంటారు. అలాగే ఇదే ఫిమినైన్ జెండర్, ఫిమినైన్ జెండర్ స్త్రీలింగము అని అంటారు. ఇది కేవలం ఆడవారు, మహిళలు. ఇలా ఆడ అనేటువంటి ఆడ అనేటువంటి దాని మీద వెళ్తుంది, ఇది మగ అనే దాని మీద వెళ్తుంది. సో ఆ విధంగా మీరు గమనిస్తే 2 భాగాలుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మాస్కులైన్ జెండర్ పుల్లింగం అని మగవారికైతే, ఆడవారికైతే ఫిమినైన్ జెండర్ స్త్రీలింగం అని. ఇది జంతువుల్లోనూ మనుషుల్లోనూ ఎక్కడైనా సరే. ఓకే సరే, ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క పదాన్ని మీరు గమనిస్తూ వస్తే నీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, మ్యాన్ అనుంది. మ్యాన్ అంటే ఏంటండి, పురుషుడు, మనిషి, పురుషుడు, మనిషి, మ్యాన్. దీనికి మాస్కులైన్ జెండర్కు మీరు ఫిమినైన్ జెండర్ ఏమవుతుంది, ఫిమినైన్ జెండర్ ఏమవుతుంది, వెరీ గుడ్, మ్యాన్కు ఏమవుతుంది, ఉమెన్, ఉమెన్ అంటారు, ఉమెన్ అంటారు, స్త్రీ, మహిళ అని కూడా అర్థం చేసుకోవచ్చు. మ్యాన్ మాస్కులైన్ జెండర్, మగవారులు అయితే మ్యాన్ అంటాం, ఆడవారికి అయితే ఉమెన్ అని అంటాం, పురుషుడు, స్త్రీ, మ్యాన్, ఉమెన్, ఇలా అర్థం చేసుకోండి. 2వది బాయ్, అబ్బాయి. ఎవరు పుట్టారు నీకు, అబ్బాయి పుట్టాడు, బాయ్ పుట్టాడు, సరే స్త్రీలింగం, ఆడపాప పుట్టింది, అప్పుడేమంటారు, గర్ల్, గర్ల్ అమ్మాయి. చాలా ఈజీ అండి. ఇది మగవారికి పుల్లింగమునకు బాయ్ అబ్బాయి, ఫిమినైన్ ఆడవారికి అయితే గర్ల్ అమ్మాయి. అలాగే క్లాట్ అంటారు. ఇక్కడ చూడండి మంచి మంచి పదాలు బయటపడతాయి ఇప్పుడు. క్లాట్ అంటారు, క్లాట్, క్లాట్ అంటే అర్థం ఏమి, గుర్రం పిల్ల అంటారు, గుర్రం పిల్ల, అందులో మగది. క్లాట్ అంటే గుర్రం పిల్ల, మగది. ఫిల్లి అంటారు, ఆడ గుర్రం పిల్ల, ఫిల్లి, ఆడ గుర్రం పిల్ల, ఆడ గుర్రం పిల్ల, ఫిల్లి అంటారు, ఫిల్లి. క్లాట్ అంటే గుర్రం పిల్ల, మగది. ఫిల్లి అంటే ఆడ గుర్రం పిల్ల. ఇలాంటి పదాలు మనం ఉపయోగించాలి ఇప్పటి నుంచి, అందుకే ఇవి నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. డాగ్ అంటారు, డాగ్ అంటే కుక్క, మగ కుక్క.
డాగ్ అంటే మగ కుక్క. ఆడ కుక్కను బిచ్ అని అంటారు. బిచ్, ఆడ కుక్కను బిచ్ బిచ్ అంటారు. ఆడ కుక్కను బిచ్ అని అంటారు. డాగ్, మగ కుక్కనైతే డాగ్ అంటారు, ఆడ కుక్కనైతే బిచ్ అంటారు. ఫాదర్ నాన్న, నాన్న. ఫిమినైన్ మదర్ అమ్మ, మమ్మీ అమ్మ, మదర్ అమ్మ. ఫాదర్ మదర్, ఫాదర్ మదర్. సో ఇక్కడ చూడండి, మ్యాన్ పురుషుడు, ఉమెన్ స్త్రీ, బాయ్ మాస్కులైన్ జెండర్, బాయ్ అంటే అబ్బాయి మాస్కులైన్ జెండర్, పుల్లింగము అని అంటారు, గర్ల్ అమ్మాయి, క్లాట్ గుర్రం పిల్ల, ఫిల్లీ ఆడగుర్రం, ఆడగుర్ర పిల్ల అట్లా, డాగ్ మగ కుక్క, బిచ్ ఆడ కుక్క, ఫాదర్ నాన్న, మదర్ అమ్మ. అలాగే చూడండి ఇంకా కొన్ని తీసుకుందాం. సిక్స్త్, సన్ కొడుకు కుమారుడు. ఇమీడియట్లీ ఆడపిల్ల పుట్టింది, డాటర్, డాటర్ అమ్మాయి, కూతురు అమ్మాయి కన్నా కూతురు, కూతురు పుట్టింది నాకు అంటాం. కొడుకు పుట్టాడంటే సన్ అంటాం, కూతురు పుట్టిందంటే డాటర్ అంటాం. డాక్టర్ అంటారు కొంతమంది, డాటర్, ఇది డాటర్ అనాలి, డాటర్ TAUGHTER, డాటర్ DAUGHTER, డాటర్ కూతురు. బ్రదర్, బ్రదర్ అన్నయ్య లేదా తమ్ముడు, అన్న లేదా తమ్ముడు బ్రదర్ అంటారు. ఇది మగవారికి అయితే, అదే ఆడవాళ్ళలో అయితే సిస్టర్, బ్రదర్ సిస్టర్, అక్క లేదా చెల్లి, అక్క లేదా చెల్లి సిస్టర్ అని అంటారు, అక్క లేదా చెల్లి. కింగ్ రాజు, కింగ్ రాజు, అదే ఆడవాళ్ళలో అయితే కనుక క్వీన్, రాజు రాణి, క్వీన్ రాణి, కింగ్ రాజు, క్వీన్ రాణి. ఆడవాళ్ళు రాజ్యం వెళ్తే క్వీన్ రాణి వెళ్తుంది, మగవాళ్ళు రాజ్యం వెళ్తే రాజు, కింగ్ రాజు, రాజు రాణి. విలన్, విలన్, ఒక సినిమాలో విలన్ ఉన్నాడు, ప్రతినాయకుడు అంటారు, ప్రతినాయకుడు. విలన్ అంటే ప్రతినాయకుడు, ఆపోజిట్ టు హీరో, ప్రతినాయకుడు. విలన్ అంటే ప్రతినాయకుడు, VILLAIN, విలన్ అంటే ప్రతినాయకుడు. అదే సినిమాలో వ్యాంప్ అంటారు, ఆడవాళ్ళు వ్యాంప్ అంటారు, ప్రతినాయకురాలు అంటారు, ప్రతినాయకురాలు. కొన్ని సినిమాల్లో ఆడవాళ్ళే విలన్గా ఉంటారు, అలాంటప్పుడు వ్యాంప్ అని మీరు చెప్పవచ్చు, విలన్ వ్యాంప్ అలా చెప్పుకోవచ్చు. అలాగే సర్ అంటే అయ్యా, మగవాళ్ళకైతే అయ్యా అంటాం, సర్ అని అంటాం, ఆడవాళ్ళకైతే మేడం అంటాం, మేడం అంటాం, అమ్మా అని అర్థం, మేడం అంటే అమ్మా అని అర్థం, సార్ మేడం. ఒకసారి చూడండి, సన్ కొడుకు, డాటర్ కూతురు, మగవాళ్ళలో అయితే ఇలా, బ్రదర్ అన్న లేదా తమ్ముడు, సిస్టర్ అక్క లేదా చెల్లి, కింగ్ రాజు, క్వీన్ రాణి, విలన్ ప్రతినాయకుడు, వ్యాంప్ ప్రతినాయకురాలు, సార్ అయ్యా, మేడం అమ్మా, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్, మరికొన్ని చూద్దాం. హార్స్ అని ఉంది, హార్స్, హార్స్ అంటే గుర్రం అండి, గుర్రము, హార్స్ అంటే గుర్రము, మనకు తెలిసిందే అవునా, హార్స్ అంటే గుర్రము. అదే ఆడగుర్రాన్ని ఇంగ్లీష్లో
మేయర్ అంటారు, మేయర్. తెలియకపోతే చాలామంది లేడీ హార్స్ అనేస్తారేమో, అలా అనకూడదు, మేర్ అనాలి. మేర్ హార్స్ గుర్రము, మేర్ మేర్ అంటే ఆడగుర్రము, ఆడగుర్రము. హార్స్ అంటే గుర్రం అండి, గుర్రము. మేర్ అంటే ఆడగుర్రము. ఫాక్స్, ఫాక్స్ నక్క, నక్క ఫాక్స్ నక్క. మగదైతే నక్క అంటాం, అదే ఆడదానికి అయితే కనుక విక్సెన్ అని అంటారు. ఆడనక్క విక్సెన్ అని అంటారు, విక్సెన్. ఫాక్స్ అంటే మగనక్క అండి, ఆడనక్కను విక్సెన్ అని అంటారు. విక్సెన్, విక్సెన్ ఆడనక్క, విక్సెన్. గ్యాండర్ చూడండి, ఇక్కడ చాలా మంది పొరపాటు పడతారు. గ్యాండర్ అంటారు బాతు, గ్యాండర్ అంటే బాతు. ఆడబాతును గూస్ అంటారు, ఆడబాతు. ఆడబాతును గూస్ అంటారండి. గ్యాండర్ అంటే మగబాతు, గ్యాండర్ అంటే మగబాతు, గూస్ అంటే ఆడబాతు. విద్యార్థులు దీన్ని గమనించాలి. డ్రోన్, డిఆర్ఓఎన్ఈ, డ్రోన్. తేనెటీగ, తేనెటీగను మగ తేనెటీగను డ్రోన్ అని అంటారు, మగ తేనెటీగను డ్రోన్ అని అంటారు, డిఆర్ఓఎన్ఈ. ఆడ తేనెటీగను బీ అంటారు, బీ. ఆడ తేనెటీగ చాలామంది మనకు తెలియకుండా బీస్ అంటాం, ఓకే బాగుంది, కానీ యాక్చువల్గా బీస్ అంటే ఇక్కడ ఆడ తేనెటీగలు, డ్రోన్స్ అంటే తేనెటీగ మగది. ఇలాంటి తేడాలు ఉంటాయి, కొన్ని చూడాలి మనం, ఓకే. అలాగే పిగ్, పిగ్, పిగ్ అంటే పంది మగది, పిగ్ అంటే పంది మగదిది. ఆడపందిని ఏమంటారు? సో అంటారు, సో, ఎస్ఓడబ్ల్యూ, సో ఆడపంది, ఆడపంది సో అంటారు, ఎస్ఓడబ్ల్యూ, సో ఆడపంది. మగపందిని ఏమంటారు? పిగ్ అంటారు. జనరల్గా మనం పిగ్స్ అంటూ ఉంటాం, కానీ ఆడపందిని స్పెసిఫిక్గా సో అనాలి. అర్థమైంది ఫ్రెండ్స్? సో పిగ్ అంటే పంది, సో అంటే ఆడపంది. హార్స్ గుర్రము, మేర్ ఆడగుర్రం, ఫాక్స్ నక్క, విగ్జన్ ఆడనక్క, గ్యాండర్ బాతు, గూస్ ఆడబాతు, డ్రోన్ తేనెటీగ, బీ ఆడతేనెటీగ, పిగ్ పంది, సో ఆడపంది. ఇలా తేడాలు గుర్తించాలి మనం, ఓకేనా? ఎస్. ఇంకా కొన్ని చూద్దాం. బుల్ లేదా ఆక్స్, ఎద్దు అంటారు. ఎద్దును ఏమంటాం మనం? బుల్ అనొచ్చు లేదా ఆక్స్ అనొచ్చు, ఎద్దు. బుల్ లేదా ఆక్స్, ఎద్దు. ఆడదైతే కౌ, కౌ ఆవు, ఆవులు, ఆవు అంటాం కదా, కౌస్ ఆవులు. మగదైతే ఎద్దు, కౌ ఆవు. బుల్ అంటారు, బుల్ ఆర్ ఆక్స్, ఆక్స్ అంటారు బుల్. అర్థమైందా ఫ్రెండ్స్? ఎద్దును అంటారు, ఎద్దుల బండిని బుల్ల కార్ట్స్ అంటారు. సరే, అది మనకి ఇప్పుడు వద్దు. బుల్ అంటే ఎద్దు లేదా ఆక్స్ అంటారు, ఎద్దు. కౌ అంటే ఆవు. కాక్, కాక్ సిఓసీకే, కాక్ అంటే కోడి పుంజు, కోడి పుంజు మగది. కాక్ అనాలి, కాక్. మనం జనరల్గా హెన్ అనేస్తూ ఉంటాం, మనకు తెలియదు అంతే, కానీ కాక్ అనాలి. కోడి పుంజును, మగ కోడినైతే కాక్ అనాలి, ఆడ కోడిని హెన్ అంటారు. హెన్, హెన్ అంటే ఆడది, ఆడకోడి. అలాగా ఆడకోడి, ఆడకోడిని హెన్ అంటారు.
అలాగే ఎల్ఏడి ల్యాడ్ ల్యాడ్ అంటారు. ఎల్ఏడి అంటే చిన్న పిల్లవాడు అని అర్థం. ఇది ఎక్కువ శాతం ఎవరు ఉపయోగించారు, మనం కిడ్డు స్మాల్ బాయ్ అంటుంటాం అవునా. సో చిన్నపిల్లవాడు మగపిల్లవాడు చిన్నపిల్లవాడిని ల్యాడ్ అంటారు. ల్యాడ్ ల్యాడ్ అంటారు. చిన్న పాపను ఏమంటారు మరి, చిన్న పాపను ఆడపిల్ల మగపిల్లవాడిని ఏమో ల్యాడ్ అంటాము, చిన్న పిల్లవా చిన్న పాపను ఏమంటారు మరి, లాస్ అంటారు. లాస్ లాస్ ల్యాడ్ లాస్ ల్యాడ్ లాస్ చిన్న పాప. ల్యాడ్ లాస్ చిన్న పాప. మాంక్ మాంక్ సన్యాసి అని అర్థం. మాంక్ అంటే సన్యాసి. సన్యాసి పెళ్లి లేదు పెటాకు లేదు, వాడు మాంక్ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఎక్కడో, సన్యాసి. అదే సన్యాసిని అంటారు కదా, సన్యాసిని దాన్ని నన్ అంటారు. నన్ సన్యాసిని ఆడవాళ్ళు. సన్యాసి అంటే మగవాడు, ఆడవాళ్ళను నన్ అంటారు, నన్స్ అంటారు. నన్ను నన్ను అంటే సన్యాసిని. పెళ్ళిలే పెటాకిలే ఎక్కడో ఉంటారు వాళ్ళు అలాగా సన్యాసిని. మాంక్ అంటే సన్యాసి, నన్ అంటే సన్యాసిని. అలాగే అంకల్ అందరికి తెలిసిందే కదా, చిన్న అన్న లేదా మావయ్య ఎలాగైనా వస్తుంది. అంకల్ మావయ్య లేదా చిన్న అన్న అంకల్ అంటారు. UNCLE అంకల్ అంటే చిన్న అన్న లేదా మావయ్య. దానికి ఆంట్ లేదా ఆంటీ, ఆంట్ లేదా ఆంటీ, అత్త కావచ్చు లేదా పిన్నమ్మ పిన్ని కావచ్చు, ఆంటీ అంటారు. ఆంటీ అత్త లేదా పిన్ని, అత్త లేదా పిన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బుల్ అంటే ఎద్దు, కౌ అంటే ఆవు. మాస్కులైన్ జెండర్స్లో పుల్లింగంలో బుల్, కౌ ఫిమినైన్ జెండర్ స్త్రీలింగము. కాక్ హెన్, ల్యాడ్ లాస్, మాంక్ నన్, అంకుల్ ఆంటీ, బుల్ ఎద్దు, కౌ ఆవు, కాక్ కోడిపుంజు, హెన్ కోడి ఆడకోడి, ల్యాడ్ చిన్నపిల్లవాడు, లాస్ చిన్న పాప, మాంక్ సన్యాసి, నన్ సన్యాసిని, అంకుల్ చిన్న అన్న లేదా మావయ్య, ఆంటీ అత్త లేదా పిన్ని. అర్థమైంది ఫ్రెండ్స్? ఇంకా కొన్ని చూద్దాం. మీకు ఆల్రెడీ PDF బుక్ పంపించాను కదండి, అందులో ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్నీ కూడా. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి, పాప 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 అంటే పాప కాదు మళ్ళీ, పాప అంటే నాన్న. పాప పాప అంటారు కదా, నాన్న నాన్న అని. మమ్మ మమ్మ మామ అంటే మామ కాదు, అమ్మని మమ అంటారు. మమ మామ పాప మామ అంటారు. సో పాప అంటే ఇక్కడ నాన్న, మామ అంటే అమ్మ. హస్బెండ్ భర్త, భార్యని వైఫ్ భార్య, భర్త భార్య. అలాగే ఇప్పుడు నేను చెప్పే పదం చాలా ఇంపార్టెంట్, నెఫ్యూ అంటారు. నెఫ్యూ ఇది చాలా మందికి తెలియదు, నెఫ్యూ అని అంటారు. నెఫ్యూ చాలా మందికి తెలియదు. నెఫ్యూ అంటే సోదరుని లేదా సోదరి, సోదరుని లేదా సోదరి, అన్న లేదా చెల్లి, వాళ్ళ కొడుకును. తమ్ముడు అంటారు కదా, తమ్ముడి కొడుకును లేదా అక్క కొడుకును, చెల్లి కొడుకును, అన్న కొడుకును, అక్క కొడుకును ఏమంటారు, నెఫ్యూ అంటారు. కొడుకు, అక్క కొడుకు లేదా తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, చెల్లి కొడుకు, వాళ్ళని నెఫ్యూ అని అంటారు. నెఫ్యూ అంటారు. నెఫ్యూ అంటే ఎవరు, తమ్ముడు కొడుకు లేదా, ఇది బాగా క్లియర్గా రాసుకోండి మీరు, మంచిది ఇది పదము, చాలామందికి తెలియదు, ఇది చాలామందికి తెలియదు.
తమ్ముడి కొడుకు లేదా చెల్లి కొడుకు. అన్న కొడుకు, అక్క కొడుకు, నెఫ్యూ అంటారు. నెఫ్యూ పలికేటప్పుడు నెఫ్యూ అనండి, నెఫ్యూ నెఫ్యూ అనండి. నెఫ్యూ అంటే తమ్ముడు కొడుకు కావచ్చు, చెల్లి కొడుకు కావచ్చు, అన్న కొడుకు కావచ్చు, అక్క కొడుకు కావచ్చు, నెఫ్యూ అంటారు. దీనికి ఆపోజిట్ అనుకో, లేకపోతే ఫెమినైన్ కాబట్టి ఆపోజిట్ గా వస్తుంది, నీస్ అంటారు. నీస్, ఎన్ఐఇ సిఈ, నీస్ నీస్ అంటారు. సేమ్ దీనికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ కూతురు అని వస్తుంది. ఎవరు కూతురు? తమ్ముడి కూతురు లేదా చెల్లి కూతురు. తమ్ముడి కూతురు, తమ్ముడి కూతురు లేదా చెల్లి కూతురు, లేదా అన్న కూతురు లేదా అక్క కూతురు. ఇలా అర్థం చేసుకోవాలి మీరు. తమ్ముడి కూతురు లేదా చెల్లి కూతురు, అన్న కూతురు లేదా అక్క కూతురు, నీస్ అంటారు. నీస్ చాలా మంది ఈ రెండు పదాలు తెలియదండి. ఇవన్నీ కామన్, హస్బెండ్, వైఫ్, పాప, మామ, ఇవన్నీ కామన్. ఇవి ఇంతవరకు చెప్పినవన్నీ కామన్, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంకా కొన్ని చూద్దాం. హీరో, హీరో మనకు తెలుసు కదా, హీరో అంటే నాయకుడు, నాయకుడు. చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ హీరోస్ కదా. అలాగా హీరోకు ఆపోజిట్ ఎవరు అంటే ఫెమినైన్ జెండర్స్ ఎవరు? హీరోయిన్, నాయకురాలు. హీరోయిన్ నాయకురాలు, నాయకురాలు కథానాయకుడు, కథానాయకురాలు. అలాగా బ్యాచులర్, బ్యాచులర్ అంటారు. బ్యాచులర్ అంటే బ్రహ్మచారి, బ్యాచులర్ అంటే బ్రహ్మచారి. అదే అంటే పెళ్లి కాని వాడు అని అర్థం. ఆడవాళ్ళల్లో పెళ్లి కాకపోయింటే అప్పుడు షీజ్ ఎ మేడ్ అనాలి. మేడ్, ఎంఏఐడి, మేడ్, బ్రహ్మచారిణి. ఇది కూడా కొంచెం కొత్త పదమే, అందరూ ఉపయోగించుకోవాలి. బ్యాచులర్ బ్రహ్మచారి, మేడ్ బ్రహ్మచారిణి. జెంటిల్మన్, జెంటిల్మన్ మర్యాదస్తుడు, జెంటిల్మన్ మర్యాదస్తుడు. ఏ అతనికి ఏమప్ప జెంటిల్మన్ అంట. అలాగే లేడీ అనే పదము మర్యాదస్తురాలు అని అర్థం. లేడీ, షీజ్ ఏ లేడీ, ఆమె మర్యాదస్తురాలు. అందుకే చూడండి, ఎప్పుడైనా మీరు స్టేజ్ మీద లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటారు. లేడీస్ అంటే మర్యాదస్తులారా, మహిళలకు మర్యాదస్తులారా, జెంటిల్మెన్ మగవారికి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కే కాబట్టి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటారు. ఎప్పుడైనా స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉంటారు, మనం స్పీచ్ల దగ్గర వినవచ్చు ఈ విధమైనటువంటి మాటలు. సో లేడీ అంటే మర్యాదస్తురాలు, జెంటిల్మెన్ అంటే మర్యాదస్తుడు. ఈ విధంగా అర్థం చేసుకోండి. అలాగే ఇది చాలా మందికి తెలియదు, ఇది కూడా విడోయర్ అంటారు. విడోయర్, విడోయర్ మనకు విడో తెలుసు, కొంతమందికి విడో అంటే తెలుసు. భర్త లేని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన ఒక ఆడ వ్యక్తిని మనం విడో అని అంటాం. షీజ్ ఎ విడో అంటే భర్త లేడు, చనిపోయాడు అని అర్థం. విడో అంటారు, WIDOW, విడో అంటారు. విడో, విడో అంటే భర్త చనిపోయాడు అని అర్థం. మగవాళ్ళు అంటే భార్య చనిపోయిన వాళ్ళను విడోయర్ అని అనాలి. విడోయర్, WIDOWER, విడోయర్ అంటే భార్య చనిపోయిన వాళ్ళు. భార్య లేని, భార్య చనిపోయిన, భార్య చనిపోయిన వాళ్ళను విడోయర్. భర్త చనిపోయిన వాళ్ళను విడో అంటారు కదా, అలాగే భార్య చనిపోయిన వాళ్ళను విడోయర్ అని అంటారు. విద్యార్థులు దీన్ని గమనించాలి. హీరో, హీరోయిన్, నాయకుడు, నాయకురాలు, బ్యాచులర్ బ్రహ్మచారి, మేడ్ బ్రహ్మచారిణి, జెంటిల్మన్ మర్యాదస్తుడు, లేడీ మర్యాదస్తురాలు, విడోయర్
భర్త చనిపోయిన భార్య చనిపోయిన వాడు విడోయర్, భర్త చనిపోయిన ఆమె విడో. ఇది విద్యార్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఆథర్, AUTHOR, ఆథర్, AUTHOR, ఆథర్ అంటే రచయిత, రచయిత, ఆథర్. రచయిత అంటే మగవాడు. ఆడవాళ్ళలో కూడా రచయితలు ఉంటారు కదా, దాన్ని మనము అక్కడ ఆథ్రస్ అని చెప్పాలి. ఆ పదం ఏంటి? ఆథ్రస్, AUTHOR, ఓఆర్ఈఎస్ఎస్, ఆథ్రస్, AUTHOR, ఆథ్రస్ అంటారు. AUTHOR, ఓఆర్ఈఎస్ఎస్, ఆథ్రస్. రచయిత్రి, రచయిత్రి, బాగా చూడండి, రచయిత్రి. రచయిత అంటే ఆథర్. ఏదైనా రాస్తుంటారు కదా స్టోరీస్, అవి ఇవి రాస్తుంటారు కదా, వాళ్ళు మనం రచయిత ఆథర్ అంటారు. ఆథ్రస్, AUTHOR ESS, రచయిత్రి అని అర్థం, ఆథ్రస్. బారాన్, 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 జమీందారుడు అని అర్థం, జమీందారుడు, బారన్, జమీందారుడు. బారనెస్, బారనెస్, జమీందారురాలు, జమీందారురాలు. ఏదైనా పెద్ద ఆస్తి ఉంటుంది అనుకోండి, అతను ఏమోపా జమీందారుడు అని అంటారు. ఈజ్ అ బారన్, షీఈస్ అ బారనెస్ అంటే ఆమె జమీందారురాలు. పెద్ద శ్రీమంతుల వాళ్ళు జమీందారుల వాళ్ళు, ఒకప్పుడు అనేవాళ్ళు జమీందారులు జమీందారు ఇలా ఉండేది, ఇప్పుడంతా అవన్నీ పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. సరే, ఓకే, వదిలేయండి. రైట్, మనకైతే పదాలు ఇంపార్టెంట్ కదా, బారన్, బారనెస్. అలాగే జైంట్, జైంట్, జైంట్ అంటే పెద్ద ఆకారం కలిగినటువంటి వాడు, బాగా పెద్దగా ఉంటాడు, 6 అడుగులు 7 అడుగులు కొద్ది మధ్యలో ఉంటాడు, బాగా హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు, అలాంటి వాళ్ళని జైంట్స్ అంటారు. పెద్ద ఆకారము కలిగిన వాడిని మనం జైంట్ అంటాం, పెద్ద ఆకారము కలిగిన వాడిని, పెద్ద ఆకారవంతుడు అని చెప్పవచ్చు. పెద్ద ఆకారం కలిగిన వాడిని జైంట్ అంటారు. అదే ఆడవాళ్ళలో కూడా జైంటెస్ ఉంటుంది, కొంతమంది చాలా పెద్దగా ఉంటారు, మహిళల్లో కూడా చాలా హైట్ ఉంటారు, వెయిట్ ఉంటారు బాగా, అలాంటి వాళ్ళని జైంటెస్ అనండి. షీజ్ ఎ జైంటెస్, షీజ్ ఎ జైంటెస్ అంటే హైటు వెయిటు లావు 6 అడుగులు ఇలా ఉంటే అప్పుడు జైంటెస్ అని చెప్పండి. సో పెద్ద ఆకారము కలిగినటువంటి స్త్రీ, స్త్రీ పెద్ద ఆకారము కలిగినటువంటి స్త్రీ, చూడ్డానికి చాలా హైట్ ఉంటారండి వాళ్ళు అప్పుడే. అర్థమైంది ఫ్రెండ్స్, జైంట్ అంటే పెద్ద ఆకారం కలిగినటువంటి వాడు, జైంటెస్ అంటే స్త్రీ, ఆడమనిషి, పెద్ద ఆకారం కలిగినటువంటి ఆడమనిషి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. హెయిర్, HEIR, హెయిర్ అంటే వారసుడు అని అర్థం, వారసుడు. ఇప్పుడు నాకు కొడుకో కూతురో వారసురాళ్ళు అంటారు కదా, అలా కొడుకునైతే వారసుడు అంటారు, అదే ఆడమనిషి వారసురాలు. హెయిరెస్, వారసురాలు. ఫర్ ఎగ్జాంపుల్, మొగోళ్ళు లేరనుకోండి, నాకు ఆడపిల్లే ఉందనుకోండి, అప్పుడు హెయిరెస్ అవుతుంది ఆమె, నాకంతా వారసురాలు ఆమెనే, నా తర్వాత నా ఆస్తి మొత్తం ఆమెకే అన్నట్టుగా వారసుడు అంటే హెయిర్, హెయిరెస్ అంటే వారసురాలు, అలా అర్థం చేసుకోవాలి. హోస్ట్, HOST, హోస్ట్, అతిథులను ఆదరించువాడు. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే ఆదరిస్తాడనమాట, ఆదరించువాడు, అతిథులను ఆదరించువాడు హోస్ట్. ఆడమనిషి, అతిథులను ఆహ్వానించేటువంటి మనిషి, స్త్రీ మనిషి, ఆడమనిషి హోస్టెస్ అనండి, హోస్టెస్. మీరు గమనించండి, హోస్టెస్ ఎక్కడుంటారు? విమానంలో, ఎయిర్ప్లేన్లో ఉంటారు, ఎయిర్ప్లేన్లో హోస్టెస్ ఉంటుంది విమానంలో. అర్థమైందా? హోస్టెస్ అంటారు అంటే అక్కడ మీరు వచ్చిన ఈ ప్రయాణికులను వాళ్ళ ఆతిథ్యం చూసుకుంటుంది అన్నమాట, అందుకే ఈ పేరు పెట్టారు హోస్టెస్లు. అక్కడ ఉంటారు
విమానంలో పనిచేస్తుంటారు కదా వాళ్ళందరినీ హోస్టెస్ అంటారు జనరల్గా, అవునా? సో అలాగా హోస్టెస్ అనే పదం వింటూ ఉంటాం మనం జనరల్గా. సో ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి స్త్రీ, ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు మగవాడైతే కనుక హోస్ట్ అంటాం, హోస్ట్. హోస్టెస్ అంటే మనం ఆడవారికి చెప్తాం, ఆతిథ్యం ఇస్తారు వాళ్ళు. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ విధంగా ఇంకా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి దయచేసి. మంచి మంచి పదాలు అండి ఇవి, కంపల్సరీ నేర్చుకోవాలండి ఇవి. ఓకే, సరే. అలాగే లయన్, లయన్ అంటే సింహము, లయన్ సింహము. ఆడదైతే కనుక లయనెస్ అనండి, లయనెస్ ఆడ సింహము, ఆడసింహముని లయనెస్ అంటారు. మేనేజర్, మేనేజర్ హీఈస్ మై మేనేజర్. మేనేజర్ అంటే నిర్వహించువాడు, అన్ని చూసుకుంటుంటాడు మేనేజర్ అంటారు. నిర్వహించువాడు, పనులన్నీ అతనే చూసుకుంటుంటాడు, అతన్ని మేనేజర్ అంటారు. అదే ఆడవాళ్ళు ఉంటారు మేనేజరెస్, మేనేజరెస్ అంటారు. మేనేజరెస్ అంటే ఆడ వాళ్ళు నిర్వహించుట, ఆడ మనిషి నిర్వహించు ఆమె, అలా అర్థం చేసుకోవాలి. మేనేజరస్, మేనేజర్, మేనేజరస్ ఆ విధంగా. ప్యాట్రాన్, ప్యాట్రాన్ పోషకుడు, పోషకుడు ప్యాట్రాన్ అంటారు. ప్యాట్రాన్ అంటే పోషకుడు. ప్యాట్రనెస్, ప్యాట్రనెస్ అంటే పోషకురాలు, పోషకురాలు అని అర్థం. ప్యాట్రాన్, ప్యాట్రనెస్ పోషకురాలు. పోయెట్, కవి, కవిత్వాలు రాసేవాడు కవి. పోయెట్, పోయెటెస్ ఆడమనిషి, ఆడ కవయిత్రి అంటారు. ఆడమనిషి కవయిత్రి, పోయెటెస్, పోయెటెస్ అంటే ఆడమనిషి. పోయెట్ అంటే కవి, కవిత్వాలు రాస్తాడు. పోయెటెస్ అంటే ఆడమనిషి, ఆడ కవయిత్రి. ప్రీస్ట్, ప్రీస్ట్, ప్రీస్ట్ అంటే పురోహితుడు, పూజారి, పురోహితుడు ప్రీస్ట్ అంటారు. మనం గుళ్ళల్లో పురోహితుని చూస్తూ ఉంటాం, పూజారులను చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో వాళ్ళని ఏమంటారు? ప్రీస్ట్ అంటారు, ప్రీస్ట్, ప్రీస్ట్ అంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, ఎక్కడైనా గుళ్ళల్లో మీరు చూడండి ఆడవాళ్ళు కూడా పూజలు చేసి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రీస్టెస్ అనాలి, ఆడపూజారి. ప్రీస్టెస్ ఆడపూజారి. మగ పూజారినేమో ప్రీస్ట్ అంటాం, ఆడపూజారిని ప్రీస్టెస్, ప్రీస్టెస్ ప్రీస్టెస్ అనండి. పురోహితురాలు, పురోహితురాలు ప్రీస్టెస్, పురోహితురాలు. పురోహితురాలు అంటే ఆడపూజారి, అలా అర్థం చేసుకోవాలి. అలాగే స్టివార్డ్, స్టివార్డ్ అంటారు. ఇది కూడా కొంచెం కొత్త పదం ఇది. భోజన వసతి కల్పించువాడు, భోజన వసతి కల్పించువాడు, భోజన వసతి కల్పించేవాడు స్టివార్డ్ అంటారు. అదే ఆడమనిషి భోజన వసతి కల్పిస్తే స్టివార్డెస్, స్టివార్డెస్ ఆడమనిషి భోజన వసతి కల్పించేటువంటి ఆడమనిషి, ఆడమనిషి భోజన వసతి కల్పించట, భోజన వసతి కల్పించు మనిషి, ఆడమనిషి స్త్రీ స్టివార్డ్ అంటారు. అలాగే టైగర్ ఉందనుకోండి, టైగర్ అంటే పులి, టైగర్ పులి. ఆడపులిని టైగ్రెస్ అని అంటారు, టైగ్రెస్ ఆడపులి. పులినేమో టైగర్ అంటారు, ఆడపులిని టైగ్రెస్ అంటారు. గాడ్ దేవుడు, గాడ్ దేవుడు. దేవతను గాడ్డెస్ అని అంటారు, గాడ్డెస్ దేవత, దేవత గాడ్డెస్. యాక్టర్,
నటించువాడు నటుడు, నటుడు యాక్టర్ అంటే నటుడు, యాక్ట్రెస్. ఇప్పుడు శ్రీదేవి, సౌందర్య వీళ్ళందరూ యాక్ట్రెస్లు వీళ్ళు, అర్థమైందా? సో యాక్ట్రెస్, యాక్టర్ అంటే చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ యాక్టర్, యాక్ట్రెస్. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఆ విధంగా నటి అంటారు. యాక్ట్రెస్ అంటే నటి, నటీమణులు. నటుడు యాక్ట్రెస్ అంటే నటి ఆ విధంగా. సో అలాగే నీగ్రో అంటే నల్ల జాతివాడు, నీగ్రో నల్ల జాతివాడు, నల్ల జాతి వాడు. నీగ్రో నల్ల జాతి వాడు. ఒకవేళ ఆడవాళ్ళు నల్ల జాతి వాళ్ళు అన్నప్పుడు నీగ్రెస్ అనండి, నీగ్రెస్ నల్లజాతి స్త్రీ, నల్లజాతి స్త్రీ నీగ్రెస్ అంటారు, నీగ్రెస్. వెయిటర్, వెయిటర్ హోటల్ పరిచారకుడు. హోటల్లో మనం వెయిటర్స్ చూస్తూ ఉంటాం, ఏదైనా సప్లై చేస్తూ ఉంటారు, వెయిటర్ అంటారు. అలా ఆడవాళ్ళు ఉంటే కనుక వెయిట్రెస్ అనండి, సప్లైయర్ అంటారు కదా మామూలుగా. అలా ఆడవాళ్ళు ఉంటే వెయిట్రెస్, వెయిటర్ అంటే మనకు ఏదైనా సప్లై చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. సో అలాగే ఆడవాళ్ళు ఉంటే కనుక వెయిట్రెస్, అలా అర్థం చేసుకోవాలి. ప్రిన్స్, ప్రిన్స్ రాజకుమారుడు, మహేష్ బాబు. ఓకే సార్, ప్రిన్స్ అంటే రాజకుమారుడు, ఆడవాళ్ళైతే ప్రిన్సెస్. రాజకుమారి, రాజకుమార్తె అంటారు, రాజకుమార్తె. ప్రిన్స్ రాజకుమారుడు, ప్రిన్సెస్ రాజకుమార్తె. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయండి, దయచేసి ఏమనుకోవద్దు కొంచెం. మాస్టర్, మాస్టర్ అంటే గురువు, గురువును మాస్టర్ అంటారు. అదే మాస్ట్రెస్ అంటాం ఆడగురువును, మాస్ట్రెస్. మాస్ట్రెస్ అంటే ఆడగురువు, ఆడగురువు. హంటర్, హంటర్ వేటగాడు, హంటర్ వేటగాడు. అదే ఆడవాళ్ళు వేటాడితే హంట్రెస్, HUNTREESS, హంట్రెస్. వేటాడు స్త్రీ, వేటాడు స్త్రీ, ఆడమనిషి హంట్రెస్. ఎంపరర్, ఎంపరర్ రారాజు, ఎంపరర్ అంటే రారాజు, రాజులకు రాజు, రారాజు ఎంపరర్. ఎంప్రెస్, ఎంప్రెస్ రారాణి, రాణులకు రాణి, రారాణి ఎంపరర్, ఎంప్రెస్. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇవన్నీ కూడా మాస్కులైన్ జెండర్ పుల్లింగము, ఫిమినైన్ జెండర్ స్త్రీలింగమునకు సంబంధితమైనటువంటి పదాలు. అలాగే ఇప్పుడు ఇక అయిపోయిందండి, కొంచెం ఓపికతో ఇప్పుడు నేను చెప్పేది బాగినండి. ఇంతవరకు మనం మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్ గురించి రెండు నేర్చుకుంటూ వచ్చేసాం, అవునా? ఇప్పుడు కామన్ జెండర్స్ గురించి తెలుసుకుందాం. కామన్ జెండర్స్, కామన్ జెండర్స్ అంటే ఏంటి? మగ కావచ్చు లేదా ఆడవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా కావచ్చు. కామన్ జెండర్స్, కామన్, కామన్ జెండర్స్ పుల్లింగం కావచ్చు, స్త్రీలింగము కావచ్చు. ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చైల్డ్ అన్నాడు, అది ఆడ చైల్డ్ అనుకోవచ్చు, మగ చైల్డ్ అనుకోవచ్చు. పాప లేదా బాబు, పాప లేదా బాబు. డాక్టర్ ఉంది, డాక్టర్ అది వైద్యుడు కావచ్చు, వైద్యురాలు కావచ్చు, వైద్యుడు కావచ్చు, వైద్యురాలు కావచ్చు, ఏదైనా కావచ్చు డాక్టర్. లాయర్, లాయర్
అది ఆడలాయరు కావచ్చు, మగలాయరు కావచ్చు. ఆడగావచ్చు, ఆడలాయరు, మగలాయరు, ఎవరైనా కావచ్చు, లాయర్ అనేస్తాం. ఫ్రెండ్ అది ఆడ ఫ్రెండ్ కావచ్చు, మగ ఫ్రెండ్ కావచ్చు. కజిన్, కజిన్ అంటే చిన్నాన్న కొడుకు లేదా కూతురు. ఆడ మనిషి కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కజిన్ అంటారు. అప్పుడు కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అన్నరాదు. హీఈస్ మై కజిన్, షీఈస్ మై కజిన్. హీఈస్ మై కజిన్ అంటే మగవాళ్ళకి సంబంధం. హీఈస్ మై కజిన్ అన్నాం కాబట్టి మగవాళ్ళకి సంబంధం. అదే షీఈస్ మై కజిన్ అన్నాం అనుకోండి, అప్పుడు ఆడవాళ్ళకి సంబంధం. ఆ విధంగా మాట్లాడాలి, కజిన్ అంటారు. అలాగే పర్సన్, పర్సన్ అంటే అది ఆడ కావచ్చు, హీఈస్ ఎ పర్సన్, షీఈస్ ఎ పర్సన్. అతను ఆడ కావచ్చు, మగ కావచ్చు, మగ కావచ్చు, ఆడ కావచ్చు, పర్సన్స్ అంటారు ఆ విధంగా. ఓకే, సో ఆడవారికి రావచ్చు, మగవారికి రావచ్చు, అలాంటివన్నీ కామన్ జెండర్స్ కిందకి వస్తాయండి. పీపుల్ అని ఉంది. పీపుల్, పీపుల్ అంటే యాక్చువల్గా విద్యార్థి. అది ఆడ కావచ్చు, ఆడ విద్యార్థి కావచ్చు, మగ విద్యార్థి కావచ్చు, పీపుల్ అంటారు. ఆడ విద్యార్థి కావచ్చు, మగ విద్యార్థి కావచ్చు. టీచర్, ఆడ టీచర్ కావచ్చు, మగ టీచరు కావచ్చు. స్టూడెంట్, ఆడ స్టూడెంట్ కావచ్చు, మగ స్టూడెంట్ కావచ్చు, మగ విద్ సారీ అండి ఆడ స్టూడెంట్ కావచ్చు, మగ స్టూడెంట్ కావచ్చు, విద్యార్థి, విద్యార్థి. అలాగే లవర్, హీఈస్ మై లవర్, షీఈస్ మై లవర్. హీఈస్ మై లవర్ అంటే అతడు మగవాడు, అతడు నా మగవాడు, నా లవరు. అట్లా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళని కూడా షీఈస్ మై లవర్, హీఈస్ మై లవర్ అంటాం అలాగ. హెల్పర్, సహాయకుడు. అది ఆడ సహాయకురాలు కావచ్చు, లేదా మగ సహాయకుడు కావచ్చు. వెల్విషర్, వెల్విషర్ మంచిని కోరువాడు. మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండవచ్చు, మంచిని కోరువాళ్ళు మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండవచ్చు. సో అలాగే ఇవన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయండి, పీడిఎఫ్ ఫార్మాట్ మీ దగ్గర ఉంది, హ్యాపీగా చూడండి, నో ప్రాబ్లం. స్వీపర్, స్వీపర్ ఈ కసువు నూకుతారు కదా, కసువు నూకువాడు కావచ్చు, కసువు నూకుటామే, కసువు నూకు స్త్రీ మహిళ అని చెప్పుకోవచ్చు. వర్కర్, హీఈస్ మై వర్కర్ అంటే పనివాడు, వాడు మా పనివాడు అంటాము, లేదా ఆమె మా పని చేయటామే ఆ విధంగా. సో వర్కర్ అన్నప్పుడు ఇక్కడ ఆడ వస్తుంది, మగ వస్తుంది, పని చేయువాడు, పనివాడు, మా పనివాడు అంటారు, పనివాడు లేదా పని మనిషి, స్త్రీ, పని మనిషి స్త్రీ, ఇలా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏమివి, కామన్ జెండర్స్, అటు ఆడ ఇటు మగ, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అటు కాదు ఇటు కాదు, న్యూటర్ జెండర్ అంటారు. ఇదొక్కటి నేసేయండి ఇంకా చాలు, లాస్ట్ అండ్ ఫైనల్. దయచేసి విద్యార్థులు ఓపికతో వినండి. న్యూటర్ జెండర్, న్యూటర్ జెండర్, NEUTER, న్యూటర్ జెండర్ అంటే ఆడ కాదు మగ కాదు, ఆడ కాదు మగ కాదు. ప్రాణము లేనిది అని చెప్పుకోవచ్చు. ప్రాణము లేనిది అంటే వస్తువులు అని అర్థం. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే వస్తువులు అని అర్థం చేసుకోవచ్చు. వస్తువులు, వస్తువులు చూద్దాం అవి ఎలా ఉంటాయో. ఇప్పుడు హౌస్, ఇల్లు, ఇది ఆడ కాదు మగ కాదు, ఒక వస్తువు అది. నైఫ్, కత్తి, ఇది ఆడ కాదు మగ కాదు, న్యూట్రల్ జెండర్ అనేది. ట్రీ, చెట్టు, ఆడ కాదు మగ కాదు. చైర్, కుర్చీ. బెంచ్, బెంచి. బాల్, బంతి. బ్యాట్,
టాటూ, టీవీ టీవీ, కంప్యూటర్ కంప్యూటరు, ల్యాప్టాప్ ల్యాప్టాపు, స్కూటర్ స్కూటరు, ల్యాప్టాప్ స్కూటర్ బస్సు కారు ఎక్సెట్రా ఏమైనా తీసుకోండి మీరు, వస్తువులు ఇలాంటి పెద్ద పెద్దవి ఏదైనా తీసుకోండి. సో ఇవన్నీ ఏమివి? న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఏమి? ఆడ కాకూడదు, మగ కాకూడదు, ప్రాణం లేని ఉండకూడదు. ప్రాణము లేకుండా ఉంది అంటే అది న్యూటర్ జెండర్ కిందికి వస్తుందండి, విద్యార్థులు గమనించాలి. సో న్యూటర్ జెండర్ అంటే ఆడ కాదు మగ కాదు, సో వస్తువులు ఇలాంటివన్నీ మీరు న్యూటర్ జెండర్ కిందికి వేసుకోవచ్చు. హౌస్ అని, వైఫ్ అని, ట్రీ అని, చైర్ అని, పెన్ అని, డస్టర్ అని ఏదైనా తీసుకోండి మీ ఇష్టం.